నమస్కారం. శ్వేత టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. కార్మికుల కోసం మెడికల్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి గంగుల సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. అకాల వర్షాలతో రైతులెవరూ ఆందోళన చెందొద్దు, తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న మంత్రి గంగుల 20% తేమ ఉన్నా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు సూచన. కేబుల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి గంగుల పనులు జరుగుతున్న తీరుపై ఆరా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై మేయర్ సునీల్రావు ఫైర్, అధికార యావ తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మండిపాటు. నుస్తలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కర్ణన్ తడిచిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ. కార్మికుల శ్రేయస్సు ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కార్మికుల్లో అంతర్గతంగా ఉన్న వ్యాధులను గుర్తించి నాణ్యమైన చికిత్సను అందించేందుకు అధునాతనమైన ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 19 రకాల్లో మొత్తం 140 రకాల పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ముంబైకు చెందిన సిఎస్సి హెల్త్ కేర్ వారు కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత పరీక్షల ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్ రావుల్తో కలిసి ల్యాబ్ను ప్రారంభించారు. ల్యాబ్లోని అధునాతన మెషినరీని పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. వ్యాధి ముదరకముందే ముందుగా గుర్తించేస్తే చికిత్స సులువవుతుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వమే ఈ ల్యాబ్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఆధార్ కార్డ్, భవన నిర్మాణ సంఘం కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి గంగుల ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 7 ల్యాబ్లు ప్రారంభించామన్నారు. ఈ ల్యాబ్లో మొత్తం 19 రకాల్లో 140 పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, కరీంనగర్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లో కరీంనగర్ జిల్లాతో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరీంనగర్లో ఇప్పటి వరకు 100,000 మంది కార్మికులను గుర్తించామని, ఇప్పటి వరకు ఎన్రోల్ చేసుకుని వారు త్వరగా ఎన్రోల్ చేసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎన్రోల్ ల్యాంపులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక్కడి పరీక్షలతో ప్రతి కార్మికుడిపై 15,000 రూపాయల ఆర్థిక భారం తప్పుతుందని, కార్మికుల్లో ఉన్న వ్యాధిని నిర్ధారించడం ద్వారా ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమన్నారు. ప్రతి కార్మికు నుండి శాంపిల్ చెక్ చేసి పరీక్షించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి అవసరమైతే అధునాతనమైన వైద్య చికిత్సను అందిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుడి పేరుతో హెల్త్ ప్రొఫైల్ రెడీ చేసి ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి కార్మికుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతిరోజు సుమారు 3,500 శాంపిల్స్ని కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సిఎస్సి హెల్త్ కేర్ ముంబై కంపెనీ వీళ్ళది, వీళ్ళ ల్యాబ్ను మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈ ల్యాబ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశానుసారం కార్మిక శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణలో ఉన్న భవన కార్మికులందరికీ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో అలాగే ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటే వ్యాధి ముందస్తుగా కనుక్కోవడం వలన ఆ వ్యాధి నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రతి భవన కార్మికుని ఐడెంటిఫై చేయడం, వారు లేబర్ యాక్ట్ రిజిస్టర్ అయి ఉంటే ఇమ్మీడియట్గా వారిని క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేసి వారి వ్యాధిని కనుగొని, వ్యాధి ఉంటే గిట్ట వారికి ట్రీట్మెంటు సజెషన్ చేసే విధంగా ఈరోజు ల్యాబ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మొత్తాన్ని కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ చేస్తే సిఎస్సి కంపెనీ వారికి, ముంబై కంపెనీ వారికి ఈరోజు ఆ ఏజెన్సీకి టెండర్ వచ్చింది. అందులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఇటువంటి ల్యాబ్లు 7 ఓపెన్ చేశారు. ఇది కరీంనగర్ ఒక్క ల్యాబ్. ఈ ల్యాబ్కు మంచిర్యాల్, సిద్దిపేట్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఇవన్నిటి నుంచి తీసుకున్న శాంపుల్స్ అన్నీ కూడా ఈ ల్యాబ్లో పరీక్ష చేస్తారు. టోటల్ మన ఇప్పుడున్న ప్రజెంట్ రిజిస్టర్ ప్రకారము కరీంనగర్ జిల్లాలో 1,00,000 భవన కార్మికులు ఉన్నారు. 99,950 దాకా ఉన్నాయి. 1,00,000 కార్మికులు మనకు లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు
వారు లేబర్ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ గారు కూడా వాళ్ళ లిస్ట్ ఉన్నది. ఇంకా అవసరం ఉంటే ఇంకా కొన్ని ఎన్రోల్ చేస్తాం, ఇవాళ నుంచి ఎన్రోల్ చేస్తాం. సో వారికి టోటల్గా 19 రకాల టెస్ట్లు వేస్తాం, 19 రకాలు. ఇది ఈ 19 రకాలలో ఎగ్జాంపుల్ లిపిడ్ ప్రొఫైల్ ఉందనుకో, అదొక రకం 19. ఆ లిపిడ్ ప్రొఫైల్లో 6 టెస్ట్లు వస్తాయి. అట్లా మొత్తం 19 మేజర్ టెస్టల్లో 140 వరకు ఈ యొక్క డయాగ్నోస్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ బిల్రూబిన్లో 3 రకాలు, అట్లానే లిపిడ్ ప్రొఫైల్లో 6 రకాలు, హెచ్డిఎల్ఎల్ అట్లా 140 రకాల డయాగ్నోస్ ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. ఇది ప్రైవేట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకుంటే సుమారు 15,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి గారు ఉచితంగానే వీరికి డయాగ్నోస్ చేయమని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి ఆ కార్మికుని ఒక టెస్ట్ వేస్తారు. ఆ టెస్ట్ అడిగి మేము నోట్లో పంపిస్తాం. ఫస్టే వ్యాధిని ముందుగా కనిపెట్టడం. మొన్నటి మీకు ఇంత ముందు మేము స్టూడెంట్లందరినీ కూడా బలవంగా సిపిఆర్తో పాటు ఈసీజీ తీద్దామన్నట్లయితే మనము డయాగ్నోస్ చేద్దాం అనుకున్నాము. కనీసం కొంతమంది సేవ్ చేసుకోవాలండి. భవన కార్మికులందరూ మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా, మాకేం కాదు అనే విధంగా ఉంటారు. కానీ మనము అతి త్వరలో ఒక వారం రోజుల లోపల ఆల్ కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టుకుంటాం. 100,000 మందిలో ప్రతి కార్మికుని కూడా డయాగ్నోస్ చేయాలి, శాంపిల్ కలెక్ట్ చేయాలి, డయాగ్నోస్ చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా భవన కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఫస్ట్ వ్యాధిని ముందుగా కనుక్కుంటాం. తర్వాత అధునాతన వైద్య చికిత్సల కోసం సులభంగా ఆసుపత్రిలో కరీంనగర్ రికమెండ్ చేస్తాం. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నామన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తేమ శాతం 20 ఉన్నా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 17% తేమ కోసం ఎదురుచూస్తే మళ్లీ వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, అందుకే 20% తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. 20% తేమ దాటితే మిల్లుల్లో సహకరించదని, అందుకే 20% వరకు సేకరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్సీఐ ఎప్పటికీ సహకరించదని, కానీ ఇక్కడ రైతులు ఇబ్బందులు పడొద్దనే సదుద్దేశంతో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎందుకోసం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు, రైతు బాధపడొద్దనేది సీఎం కేసీఆర్ చేయమన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని, తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. చాలా కష్టపడ్డాడు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్లు అప్లై చేసినాము, మాయచ్చర్ 20 మూవ్ చేసేసినాం పాపం. నేను చాలా మంది సేఫ్ అయింది రైతులు. మళ్ళీ ఒకవేళ మాయచ్చర్ 17 రావాలంటే మళ్ళీ వర్షపడారు, మళ్ళీ 20 పోతుంది. సో కొంచెం మళ్ళీ నేను రైస్ మిల్లు పిలిచినాము, రాష్ట్రంతో మాట్లాడినాము, కేంద్రం ఇచ్చినా ఇవ్వకుండా కలెక్టర్ గారు మాట్లాడారు, అందరిని పిలిచినాము, 20 మూవ్ చేసినాం. 20 దాటింది అనుకో లేబర్ మన చిమ్నీలో పోదు, బాయిలర్లో 20 వరకు మాయచ్చర్ వచ్చా వేడి చేసి మళ్ళీ వర్షం పడుతుందని చెప్పేసి మ్యాక్సిమం మూవ్ చేయించినాం. నో ప్రాబ్లం, 17 మ్యాచర్ వీళ్ళు వస్తుంది, 17 మ్యాచర్ వస్తుంది. ఏది లెక్కకు రాదే, లెక్కకు రాదు, 100,000 ఉంటుంది. అసలు బాధ ఏంటంటే 20 లేదు, మళ్ళీ 25 30 ఉన్నది, రాదు 20 దాటితే మీకు బాయిలర్ ఎక్కది. బాయిలర్లకు వెళ్ళి కిందికి వెళ్ళి చెప్తే ఫ్లో కావాలి పైకి, తడుంటే ఎక్కది, 20 వరకు కూడా ఎక్కది. కానీ నేను కలెక్టర్ గారు మేము రైస్ మీద పిలుచుకొని, బాబు రైతు బాధపడుతుండు, కానీ నువ్వు మళ్ళీ 20 నుంచి 18 వచ్చారు, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పోతుంది. సో మ్యాక్సిమం మూవ్ చేస్తే కొంతమంది రైతులు సేవ్ అవుతారని మా ఆలోచన. చాలామంది రైతులు సేవ్ అయ్యాను ఆల్రెడీ, పొద్దున మూవ్ అయిన రోజు చాలామంది చాలా మూవ్ అవుతుంది, మూవ్ అయిపోతుంది. ఎఫ్సీఐ ఒప్పుకోరు, ఎఫ్సీఐ ఎప్పుడూ సహకారం చేయదు. కానీ మేము వీళ్ళతో మాట్లాడి తక్కువ చేసినా మేము, అంటే అవుట్ ఆఫ్ ద మేమే మాట్లాడి రైస్ మిల్ ఒప్పించినాం. అవుట్ ఆఫ్ నీరబాబు లాసైన మధ్య దిగి వెళ్ళారను తప్ప, నామస్మకారం చేయాలంటే రైతు నష్టపోతాడు, వాళ్ళు ఇయ్యరు, మనకు ఇబ్బంది చేస్తారు. సరైతే మనం రిస్క్ తీసుకున్నాం, తర్వాత రైస్ మిల్ కానీ కంపెన్స్ ఇస్తామా ఏమి తొందరి సెకండ్ ఫస్ట్ రైతు సేవ్ కావాలి. ఆ ఉద్దేశం ఉంటుంది. వీళ్ళకి తోక తెలియదు, తోడ తెలియదు, కేంద్రం తెలియదు, వీళ్ళు తిరుగుతారా ఉన్నారు వీళ్ళు. కాలి గాయంతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కేబుల్ బ్రిడ్జ్ని సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, డైనమిక్ లైటింగ్ పనులు ఇప్పటికే పూర్తి కాగా అప్రోచ్ రోడ్ పనులు కూడా పూర్తి కావచ్చాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అటు మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా అనుకున్న దానికంటే వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అధికారులు చెప్పిన దాని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన మంత్రి గంగుల కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి తేదీని ఖరారు చేద్దామంటూ ముందుకు సాగారు.
కరీంనగర్ రామ్నగర్ విద్యానగర్లో నిర్వహించిన శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నాగవల్లి పట్టణాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి గంగులకు గొంగడి కప్పి సత్కరించారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని, మహంకాళి, బీరప్ప, కామరాతి కళ్యాణోత్సవాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. బీరప్ప దయవల్ల సకల జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. అధికారంలోకి వస్తామని పకటికరలతో స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. కార్మిక చట్టాలను నీరుగార్చి అణగదొక్కాలని చూస్తున్న మీకు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులపై ప్రేమ వెలకపోయడం విచిత్రంగా ఉందన్నారు. మీది అధికార యావని తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలపై మాట్లాడుతున్న బండి మీ పాలిత రాష్ట్రాల్లో ఏమిస్తున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పనిచేసిన నీకు 2014 ముందు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఎంతుండేవో మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. స్వయం పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామన్న మేయర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు 30% పీఆర్సీ పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్య బారిన పడి దురదృష్టవశాత్తు మృతి చెందితే వారి స్థానంలో ఇతరులను నియమించుకున్న వారే తప్ప ఆ కుటుంబానికి అండగా నిలిచేవారు కాదన్నారు. కానీ స్వయం పాలనలో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించి భరోసానిస్తున్నామన్నారు. కార్మికులపై పనిభారం పడకుండా ఉండేందుకు ఆధునిక మెషినరీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం బండి మానుకోవాలని, ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. బండి సంజయ్ గారు, మేము అధికారంలోకి వస్తాం, 2000 ఇస్తాం అంటే అధికారంలోకి వచ్చేది లేదు. మీరు ఎప్పుడు కూడా పగటి కళలు మాత్రమే కంటా ఉన్నారు. అధికారం అనేది ఒక పగటి కళ. మీకు అధికార యావతోటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మీకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి కానీ, సమస్యల మీద చిత్తశుద్ధి కానీ లేనటువంటి పార్టీ మీది. మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. మీరు తీసుకున్న రికార్డ్స్ దేశం మొత్తం మీద, మీ పరిపాలిస్తున్న రాష్ట్రాలకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విషయంలో, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న చట్టాల విషయంలో, కార్మికుల రక్షణ కోసం ఉన్న చట్టాలన్నీ తీసేస్తూ ఉన్నారు. 44 చట్టాలు ఉంటే 44కి 4 తీసుకొచ్చారు. ఇప్పుడు భారతదేశ స్థాయిలో కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కళ్ళబోలి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి బండి సంజయ్కి ఇతో చెప్తా ఉన్నాం. ఇప్పటికే మీరు మాట్లాడిన భాషలు, మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ లేదు, అంతా కూలగొట్టే సంస్కృతి. అభివృద్ధి నినాదమే లేదు మీ దగ్గర. అభివృద్ధి అనేది నినాదమే లేదు మీ దగ్గర. అభివృద్ధికి ఆమడ దూరంలో మీరు ఉంటారు. ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ, మున్సిపాలిటీస్కి సంబంధించి ప్రభుత్వ పరంగా అనేక నిధులు ఇచ్చుకుంటూ, పట్టణ ప్రగతి కానివ్వండి, సీఎం అసూరెన్స్ కానివ్వండి, అనేక రకాలుగా నిధులు ఇచ్చుకుంటూ నగరాలను అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ, ఒకవైపు నగరంలో పనిచేస్తున్న కార్మికులను ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇవేవి మీకు చూడలేని పరిస్థితుల్లో మీరున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా, ఎక్కడైనా, ఏదైనా మాట్లాడే ముందు మీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి బేరీజ్ చేసుకోవాలి. అక్కడ జరుగుతున్న అమలవుతున్న విధానాలు చూసుకోవాలి. అక్కడ కాకుండా మీరు తెలంగాణలో ప్రత్యేకంగా చేస్తామని అంటే మాత్రం ప్రజలను మోసగించడం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలు ఎవరు కూడా మోసపోవడానికి, మభ్యపడడానికి సిద్ధంగా లేరని సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి మా లక్ష్యం, ప్రజాసేవే మా ధ్యేయం అన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రత్నమయ్య బాలకృష్ణన్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి ఎమ్మెల్యే రత్నమయ్య విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తొలుత గట్టుదుద్దెనపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్, గౌడ సంఘం, ముదిర సంఘం భవనాలను ప్రారంభించిన రత్నమయ్య అనంతరం యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత రేణుక ఎల్లమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిమ్మాపూర్ మండలం రేణుకుంటకు చేరుకుని ముదిరాస్ కమ్యూనిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే రేణుకుంట గ్రామంలో అన్ని కుల సంఘాల భవనాలను నిర్మించుకోవడం జరిగిందని,
త్వరలో మాల సంఘ భవనం కూడా ఏర్పాటు చేసేందుకు 4 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని కుల సంఘాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నేను మీకోసం పనిచేస్తుంది, దయచేసి మీరు కూడా గట్లే మస్తు మంది చెప్తా ఉంటారే, ఇలా బీజేపీలు చెప్తా ఉంటారు, ఏమన్నా చేసిరా మీరు ఒక్కటి ఆలోచించారు. దయచేసి మన పిల్లలు కొంతమంది యువకులు కూడా ఆలోచించాలి, ఏం చేయలే, ఏదన్నా ఒక్కటి చేస్తే చెప్పమని చెప్పి మా ఎమ్మెల్యే ఇవ్వకి ఇవన్నీ తీసుకొచ్చిండే, నువ్వు ఒక్కటి చేస్తే చెప్పరాదు అని చెప్పండి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చేసిరా అంటే ఏం చేయలేదు, ఎవ్వరు ఏం చేయలేదు, కానీ తిట్టు మాత్రం తిడతారు. ఇక తిట్టుడు అంటే ఓ ప్రపంచంలో తిట్టు తిడుతురు. నేను ఏమని అని చేసిన ఈ బిల్డింగ్ కట్టడం తప్ప, ఈ కుల సంఘాలు కట్టడం తప్ప, వరి కట్టడం తప్ప, రేపు పొద్దుగాల యువకులు ఉన్నారు, రేపు జిమ్ వేపిస్తున్నా ఇక్కడ, మామూలు కాదు పిల్లగాలు, ఇక్కడ ఇక్కడ జిమ్ కూడా వేపిస్తా ఉన్నా. బ్రహ్మడం అంటే రేపు మా ఎంపీ గారి నిధుల నుంచి మొన్న పాపం వాళ్ళు మొత్తం మన తిమ్మాపూర్ మండలం భారతదేశంలోనే 2వ స్థానం వచ్చింది తమ్మి. భారతదేశం నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి మండలం కాదు, కొన్ని వేల మండలాలు ఉంటాయి, కానీ భారతదేశంలోనే 2వ స్థానం సంపాదించిన మండలం తిమ్మాపూర్ మండలం అంటే మీరు అర్థం చేసుకోండి. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు అధైర్యపడదని కరీంనగర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. సాధారణ రేటునే తడిసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కోత పేరుతో రైతులను మెల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ జ్యోతి నగర్ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. కరీంనగర్లోని మంత్రి గారి మీసేవా కార్యాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. శ్రీవారి దయవల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వావిలాలపల్లిలో దుర్గామాత రథయాత్ర వైభవంగా సాగింది. హనుమత్ సహిత కనకదుర్గ ఆలయం 10వ వార్షికోత్సవంలో భాగంగా కార్పొరేటర్ బండారి వేణు నేతృత్వంలో రథయాత్ర డివిజన్ వీధుల్లో కొనసాగింది. అతిథులుగా మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, సతీమణి డాక్టర్ మాధవి హాజరై దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మంగళహారతలు, టెంకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. May 8వ తేదీ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజును పురస్కరించుకుని అప్పుడే అభిమానులు వేడుకలు నిర్వహించుకుంటున్నారు. వారోత్సవాల పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు తమనవేని అంజీ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 32వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓంకారం రఘురాం విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరి వాడుగా కరీంనగర్ అభివృద్ధి కోసం ఆహార్నిశలు కృషి చేస్తున్న మంత్రి గంగుల జన్మదిన సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకరన్న గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజీ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ వారోత్సవాలు ఈ నెల 7వ తారీఖు వరకు నిర్విరామంగా జరుగుతాయి. దాంతోపాటు ఈరోజు కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన గంగుల కమలాకరన్న గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఈసారి మళ్ళీ 4వసారి ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా విజయదుంబి మోగించాలని కోరుకుంటూ, అతనికి అన్న మీకోసం మేము కార్యకర్తలుగా మీ అందరం మీకోసం ఉన్నామన్న, మేము ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చే బర్త్డే నాటికి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. జై గంగుల, జై జై గంగుల. శ్రీ మంత్రివారులు గంగుల కమలాకరన్న గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా 2వ రోజు వీరబ్రహ్మేంద్ర ఉద్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా అభిమానులు మరియు మా కార్యకర్తలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇట్లా వారం అంటే 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేయబడను, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేసి ముందుకు నడుస్తామని, కమలాకరన్న ఆధ్వర్యంలో మేము ప్రతి పని చేయడానికి ముందుంటామని మా అల్లు అర్జున్ ఫ్యాన్ ద్వారా చెప్తున్నాం. కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు వేదిక, కళలకు పుట్టినిల్లు. ఎందరో మహానుభావులు కరీంనగర్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్లోని సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో రిలీజ్ వేడుకలు, విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఓవైపు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలో అప్పుడప్పుడు స్టార్స్ కూడా వచ్చి తడుక్కున మెరుస్తున్నారు.
కరీంనగర్ వెండితెర వెలుగులపై స్పెషల్ స్టోరీ. సినీ రంగానికి కరీంనగర్ మరింత చేరువయింది. చిన్న సినిమాల నుండి మొదలు పెద్ద సినిమా ఫంక్షన్లకు సైతం కరీంనగర్ వేదికగా మారింది. రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో కరీంనగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఓవైపు కేబుల్ బ్రిడ్జితో పాటు ఉజ్వల పార్క్, డీర్ పార్కులలో షూటింగ్లు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమాలకు సంబంధించిన ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కరీంనగర్ అడ్డాగా మారింది. నాటి సువర్ణ సుందరి నుంచి నేటి దసరా వరకు ప్రతి విజయాన్ని సినీ హీరోలు కరీంనగర్ ప్రజలతో పంచుకుంటున్నారు. కరీంనగర్ కు చెందిన పలువురు సినీ దర్శకులుగా రాణిస్తున్నారు. సంపత్ నంది, హరిశంకర్, సురేంద్రరెడ్డి, పైడిపల్లి వంశీ, వేణు శ్రీరామ్, కస్తూరి శ్రీనివాస్, బలగం దర్శక నటుడు వెల్లండి వేణు తమ సత్తా చాటుతున్నారు. వీరంతా ఉమ్మడి జిల్లాకు చెందినవారే. వీరే కాకుండా కొత్త నటులు, దర్శకులు సినీ రంగంలోకి ప్రవేశిస్తూ కరీంనగర్ ఖ్యాతిని పెంచుతున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 తిరుమల టాకీస్లో హీరో బాలకృష్ణ డిసెంబర్ 16న కరీంనగర్లోని తిరుమల థియేటర్లో రిలీజ్ చేశారు. బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. కార్తికేయ, నేహా, సోలాన్ హీరో హీరోయిన్గా నటించిన 9ML సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు 2019 డిసెంబర్ 1న కరీంనగర్లో జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్, సినిమా హీరో హీరోయిన్, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాల విజయోత్సవ వేడుకలు ఇతర ఫంక్షన్లు జరిగాయి. వారి ప్రపంచాన్ని తెలియజేస్తుంది. చూద్దాం ఒక్కసారి, చూద్దాం ఒక్కసారి. గతంలో కరీంనగర్ రావాలంటే భయం, కానీ ఈరోజు కరీంనగర్ రావాలంటే ఆసక్తిగా తయారు చేస్తుంది కరీంనగర్. అద్భుతంగా ఈరోజు కరీంనగర్లో టోటల్ కరీంనగర్ అనే సినిమా తీసిన ఒక గొప్ప మూవీ బలగ మూవీ. కరీంనగర్ జిల్లాలోనే ఒక గ్రామంలో, ఒక కుగ్రామంలో టోటల్ సినిమా మొత్తాన్ని కూడా ఒక కమర్షియల్ మూవీ చేయలే. దట్ ఈస్ ఎమోషనల్ మూవీ. గతంలో తెలంగాణ భాష అంటే ఆ సినిమాలలో రౌడీలకు కుందలకు పెట్టేవారు, కానీ ఈరోజు తెలంగాణ యాస లేని సినిమా ఇండస్ట్రీ పరిస్థితి లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద తెలంగాణ లాంగ్వేజ్. కనుక ఈరోజు తెలంగాణ లాంగ్వేజ్ వల్ల ఏ సినిమా రాని. ఈరోజు దాస్కా ధమ్కీ, ఆ దాస్కా ధమ్కీ అనేది వర్డే తెలంగాణ వర్డ్. గతంలో నేను చూశాను ఇద్దరికి మీ సినిమా ఫస్ట్ సినిమా, అది కూడా దాస్ కలిగి వచ్చింది, పదజ్ఞామా దాస్. అందులో తను మాట్లాడే లాంగ్వేజ్ మొత్తం కూడా పక్కా కరీంనగర్ లాంగ్వేజ్ మాట్లాడే. అందుకే అద్భుతంగా సక్సెస్ అయింది కాబట్టి కరీంనగర్ నగరంలో, కరీంనగర్ జిల్లాలో ఏ ప్రోగ్రామ్ పెట్టినా సక్సెస్ఫుల్గా సక్సెస్ కాబట్టి మీ అందరు కూడా ఈ మూవీ అద్భుతంగా ఉండాలి. రేపొద్దున మీ సక్సెస్ మీకు కూడా మరి కరీంనగర్ వేదిక కావాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నాను. 2023లో ఈ 3.5 నెలల వ్యవధిలో 3 పెద్ద సినిమా ఫంక్షన్లు కరీంనగర్ వేదికగా జరిగాయి. మార్చి 12న రామ్నగర్ మార్క్ ఫెడ్ మైదానంలో విశ్వక్సేన్ నటించి దర్శకత్వం వహించిన దాస్కా ధమ్కీ, సిరిసిల్లాకు చెందిన వెట్టండి వేణు దర్శకత్వంలో వచ్చిన
బాలగం సినిమా విజయోత్సవాన్ని 2023 మార్చి 15న కరీంనగర్లోని జ్యోతిరావు పూలే మైదానంలో నిర్వహించారు. మార్చి 24న కరీంనగర్కు చెందిన కార్తికేయ హీరోగా నటించిన రాజ్ కహాని చిత్రం విజయోత్సవ సభను తిరుమల థియేటర్లో నిర్వహించారు. ఏప్రిల్ 55 నాని హీరోగా నటించిన దసరా సినిమా విజయోత్సవాన్ని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో నిర్వహించారు. ఈ నెల 27న విశ్వతేజ్ నటించిన కౌశిక్ వర్మ దమయంతి సినిమా ఆడియో ఫంక్షన్ కరీంనగర్లో జరగనుంది. శ్రీకాంత్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు కరీంనగర్లో ఏదో చేయాలన్నారు, కరీంనగర్లో ఏదో చేయాలని. ఈరోజు తెలుస్తుంది ఎందుకు అన్నిసార్లు అన్నాడు అన్నది. ఈ ఎనర్జీ చూస్తుంటే టీం అందరికీ కూడా కడుపు నిండిపోయింది. మానేందులో డైరెక్టర్కి 100 కోట్ల సినిమా పోస్టర్ చూడాలని కోరిక ఉంది అనుకున్నాడంట. అది ఈరోజు ఇక్కడ తీరినది ఈ స్టేజ్ మీద కరీంనగర్లో జరగడం మా అందరికీ చాలా మెమొరబుల్ ఇది. అండ్ మీ అందరికి పర్సనల్ గా ఏమైనా చెప్పాలంటే సినిమా గురించి నేనేం చెప్పను. మీ అందరూ ఈ సినిమాని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటారో థియేటర్స్ లో మేము చూసాం, చూసి కడుపు నిండిపోయింది అందరికి. ఇలా ఒకటేమిటి, అనేక చిత్రాల వేడుకలకు కరీంనగర్ అడ్డాగా మారింది. ఇక నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ పై ఇప్పటికే షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. మంత్రి గంగుల చిరకాల వాంఛగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులు ఇప్పటికే పూర్తవగా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో చిత్రోత్సవాలకు వేదికగా మారుతుంది. భవిష్యత్తులో సినీ రంగానికి కరీంనగర్ వారధిగా మారాలని ఆకాంక్షిద్దాం. ప్రతి ఇంటింటికి వెళ్ళాల్సిన సినిమా తమ్ముడు నా బాధ్యతగా మన కరీంనగర్ లో నేను షోలు వేసి మిమ్మల్ని అభినందించుకుంటాను అని మా కమలాకర్ అన్న థ్యాంక్ యూ అన్న. ఈరోజు మీరు నన్ను ఎంకరేజ్ చేసిన విధానానికి మన జిల్లాలో ఎంతమంది యువకులు వస్తారు దానికి నిదర్శనం. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మన కమలాకర్ అని ఉన్నాడు, రసమయ్య బాలకృష్ణ అని ఉన్నాడు. మనం ప్రూవ్ చేసుకుంటే వెనకాలని వారు ముందు నడిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ బలగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది, అద్భుతమైన టాక్ వచ్చింది, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ బలగం ముందు ఈ బలగం ఇంత బాగా వచ్చిందంటే నా యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. యాక్టర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఒక సినిమాను నిర్మించి దర్శకత్వం వహించి రిలీజ్ చేయబోతున్నాను. అదంతా నాకు ఈ గడ్డ ఇచ్చిన బలము, ఆత్మస్థైర్యం అంతే తప్ప. అంటే మన తెలంగాణ నుంచి ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణని చెప్పుకోవడానికే కొంచెం వెనకాడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అంతా మన కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, మన గంగుల కమలాకర్ అన్న కానీ, మెయిన్గా తలసాని శ్రీనివాసరావు గారు కానీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఈ చిత్రాన్ని ఎంతగానో అభినందించారు, ఈ చిత్రాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. కార్మికుల కోసం మెడికల్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి గంగుల సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. అకాల వర్షాలతో రైతులెవరూ ఆందోళన చెందొద్దు, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న మంత్రి గంగుల 20% తేమ ఉన్నా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు సూచన. కేబుల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి గంగుల పనులు జరుగుతున్న తీరుపై ఆరా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై మేయర్ సునీల్రావు ఫైర్, అధికారి యావ తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మండిపాటు.
నుస్తులాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కర్ణన్ తడిసిన ప్రతి ధాన్యం పింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.